హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు మన వ్లాగ్ అయితే చూసేద్దాం ఇది యోధా బర్త్డేకి వెళ్తున్నాం అనమాట నవంబర్ నైన్టీన్త్ యోధా బర్త్డే సండే వచ్చింది దానికోసం అనేసి రెడీ అయ్యాము సండే కదా పిల్లలు పడుకోమంటే పడుకోలేదు మధ్యాహ్నం ఫోను ల్యాప్టాప్ అవన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట నేనైతే అప్పుడే లేచాను ఈసారి అయితే కట్టుకుందామని సెలెక్ట్ చేశాను అనమాట దీని మీదకి బ్లౌజ్ లేదు అందుకనే గోల్డ్ బ్లౌజ్ ఉంటుంది నా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ అదే వేసుకుంటున్నాను చాలామంది శారీ ఎలా కట్టుకుంటారో చూపించండి అక్క అన్నారు అప్పుడైతే టైం లేదు నాకు అసలు జస్ట్ పళ్ళు ఒకటి పెట్టుకోవడం చూపించాను ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక కొత్త వాళ్ళు ఎవరు ఈజీగా కట్టుకోవడం ఎలాగనేది నేనైతే చూపిస్తాను వేరే వీడియో సపరేట్గా చేసేసి క్లారిటీగా చెప్తా అనమాట ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు కొంచెం టైమే వీడియో అయితే షూట్ చేసేం లేట్ అవుతుంది అనేసి ఆల్రెడీ అప్పటికే చీకటైపోయింది సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందనమాట శారీ కట్టుకోవడం ఒక పెద్ద టాస్క్ నాకు పెళ్ళైన కొత్తలో నుంచి ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా కడుతున్నాను అది ఎలా అంటే నేను దీవెనతో షూటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలామంది ఇలా ఫోల్డ్ చేసి తీసుకొచ్చేవాళ్ళు టక్కున కట్టేసి జస్ట్ కుర్చీలు వేసేసుకొని ఇలా పళ్ళు ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టుకొని అనమాట పిన్స్ పెట్టేసి బ్యాగులు అట్లనే ఫోల్డ్ చేసి ఉండేవి ఏదన్నా సారీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సారీ వెంటనే తీసేసి ఫోల్డింగ్ ఫోల్డింగ్ తీసేసి కట్టుకునేవాళ్ళు అది ఎలా అని నేను ఒక ఆవును అడిగా అనమాట చూపించారు ఇలా కట్టుకోవాలండి అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పటి నుంచి నేను ఇంకా ఎప్పుడంటే దీవిన సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు అంటే ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు నేర్చుకున్నా అనమాట ఇలా పళ్ళు రెడీ చేసి పెట్టుకోవడం కొన్ని శారీస్కి అయితే అప్పటికప్పుడే మనం రెడీ అవ్వాలంటే వచ్చేస్తుంది ఈజీగా పెట్టుకోవడానికి ఇలాంటి టిష్యూ టైప్లో శారీస్కి మాత్రం బుర్ర తినేస్తాయి అనమాట దీన్ని కొంచెం అయితే కష్టపడాలి ఇలాంటి శారీస్కి కాకపోతే ఇవి బాగుంటాయి కట్టుకుంటే చాలా బాగుంటాయి కానీ కొంచెం సతాయిస్తాయి అనమాట ఒకటి వస్తే ఒకటి రాదు ఒకటి వస్తే ఒకటి రాదు ఎంత సెట్ చేసినా ఒకసారి అస్సలు రాదు దానికోసం అనేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఒక పిండి పెట్టేసి పెట్టామంటే ఇక చక్కగా అట్లా ఆగుతుందనమాట నాకు మాత్రం కుర్చీలు ఈజీగా వస్తాయి ఈ పళ్ళు ఒకటి కరెక్ట్గా ఉంటేనే చీర మంచిగా అందంగా ఉంటుంది కుర్చీలు ఎలాగో మనం వేసుకుంటాము ఎవరైనా హెల్ప్ ఉంటే కింద కొంచెం మనం ఇట్లా సరి చేసి సరిపోద్ది ఎవరూ లేకపోతే కుచ్చీలు కూడా వేసుకొని పెట్టుకుంటాను కొంచెం ఇలాంటి శారీస్కి అయితే వేసేసి లేదా ఐరన్ బాక్స్ అలాంటివి ఏమి యూజ్ చేయను నేను నార్మల్గానే పెట్టేసి బెడ్ మీద వేసి చేతులతో ఒక రెండుసార్లు ఇలా ఇలా అన్నాం అనుకోండి సర్దేస్తే ఇంకా అలా ఉండిపోతాయి అనమాట ఇంకా నాకు నార్మల్గానే శారీ ఈజీగానే వస్తుంది అనుకుంటే కుర్చీలు వేయను పళ్ళు వేసేసి దీన్ని దండం పైన వేసేస్తాను అలాగా ఇంకా మడత పెట్టకుండా ఇంకా శారీ కట్టుకోవాలంటే ఇలా పిండి పెట్టేస్తాను ఇప్పుడు రెడీ అవ్వాలి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను శారీ అయితే కట్టేసుకుంటాను మీకు ఎవరికైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి మాత్రం క్లారిటీగా కావాలంటే నేను కుర్చీలతో సహా ఇలా చూపిస్తాను ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు బాగుంటుంది అందంగా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని శారీస్ ఉన్నాయి మాక్సిమమ్ నా దగ్గర అయితే నేను టిష్యూ టైప్లు ఎక్కువ తీసుకోను ఒక ఉంటే ఒక మూడో నాలుగో ఉంటాయి అనమాట అవి కొంచెం సతాయిస్తాయి ఇలాంటి వాటికి ఇట్లా అరేంజ్ చేసుకోవాలి దీనికి లాస్ట్ కూడా ఒక పిండి పెట్టుకోవచ్చు ఇంకా కదలకుండా ఉండాలి అంటే ఇంకెలాగో నేను చేతులతో ఇలా అన్నాను కాబట్టి అలా స్టిఫ్గా ఉండిపోయింది ఇంకా ఒక్క ఒకటే పళ్ళు పెట్టేసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు ఇలా పెట్టుకుంటే ఫోల్డింగ్ చేసుకుంటేనే కొంచెం ఇదనమాట ఫస్ట్ ఫాల్ అసలు కట్టుకోవడం రాని వాళ్ళకైతే ఫాల్ సైడ్ నుండి అసలు ఎట్ సైడ్ నుండి కూర్చి వేసుకోవాలనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను పూర్తి వీడియో ఒకసారి అయితే నేను ఆల్రెడీ పింక్ శారీస్ ఒకటి బ్లాక్ శారీ ఒకటి కూడా మీకు మడతేసి చూపించాను మొత్తానికైతే ఇలా వస్తుందనమాట ముందు నేను శారీ కట్టేసుకున్న తర్వాత వెనక ఇంకా షోల్డర్ పైన ఒక పిన్ను పెట్టాను కదా ఆ పిన్ను తీసేసి అది బ్లౌజ్కి అటాచ్ చేసి పెట్టేసుకుంటాను ముందు ఇలా నీట్గా వస్తుంది అనమాట మనకి ఎంత కావాలంటే అంత నేను మరీ సన్నగా పెట్టను మరీ అంత పెద్దగా పెట్టను ఫ్లీట్స్ అయితే నార్మల్గా ఇలా పెడతాను సరిపోతుంది నాకు మివెనమ్మ కూడా రెడీ అయింది నాకు పిన్నులు పెట్టాలి నాకు కూడా పిన్నులు పెట్టాలి అని ఫోటోషూట్ జరిగినప్పుడు నేను పళ్ళు కొంచెం ఇట్లా ముందు కనుకొని ఫోటో దిగాను అనమాట కింద పళ్ళు ఏంటి దివాన్ అది దీవెనమ్మకు కూడా పిన్ను పెట్టాలంట జారిపోకుండా ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకుందాను అది నెట్టడనమాట దాన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టము అందుకనే ఊరికి జారిపోతుంది పిండి పెట్టమంటే పెట్టాను ఓవరాల్గా నేనైతే సారీ ఇలా కట్టేసుకున్నాను అడావిడిగా అవుతుందని అంత తొందరగా కట్టాను కింద కుర్చీలు కూడా ఏమనలేదు మా దీవెన అనవంటే ఒకటి రెండు అని ఇంకా నాకు రావట్లేదు నా వల్ల కాదంటే సరిగా పా లేట్ అవుతుందని వీళ్ళు ఏదో తయారు చేశారు యోధక కోసం దీవెన బాబు ఒకటి దీవెనమ్మ ఒకటి అందులో ఒక పెన్ను ఒకటి విషెస్ ఏదో కార్డు వాళ్ళే రాసేసి పెట్టారు పైన ఏమో స్కెచెస్ తోటి డెకరేట్ చేశారు మా దీవెన్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వాడు వెళ్ళే ముందు చేసుకున్నాడు అనమాట పడుకొని లేచాడు అది తమ్ముడితే అది నీది అని చెప్తున్నాను ఇది వీడు మాత్రం ఫోటోలలో అస్సలు రాడు టీవీ లేదంటే ఫోను అవి స్నానం చేసేసి రెడీ అవుతా అని మామూలుగా అది కాలర్ ఊడిపోయిన టీషర్ట్ వేసుకొని పడుకున్నాడు ఇంకా అలాగే పడుకొని ఇలా కాసేపు పెట్టలేక మేము రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది కదా అనేసి పడుకోబెట్టామని మేము రెడీ అయిన తర్వాత లేచాడు అప్పుడు లేచి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా షర్టు ప్యాంటు వేసుకొని వచ్చాడు అనమాట ఇది దీవెన రాసింది దీవెన్ బాబుది హార్ట్ ఉందంటే ఇక చూడండి మొత్తానికైతే లేటుగా లేచినా లేటెస్ట్గా రెడీ అయ్యాడు నన్ను చూపించి నన్ను చూపించు దీవెన్ బాబు ఈ కోట్ వేసుకోనానంటుండి షెట్ మీద కోట్ వేసుకుంటాడంట అనేమో నేను ఒక రీల్ చేస్తాను వాళ్ళ నాన్నని రింగ్ లైట్ పెట్టమనింది బయట చూడండి పావు తక్కువ ఆరైంది టైము అంత చీకటి అయిపోయింది లైట్ వేసామన్నమాట సిక్స్కి కరెక్ట్గా లైట్ వేసేసారు ఇంకా ఓకే అండి ఇదైతే నిన్న మండే రోజు అనమాట మండే రోజైతే ఆలు కర్రీ చేసాము అలాగే ఉడికి చేసాము అనమాట దీన్ని నార్మల్గా ఎప్పుడైనా మనం పచ్చి ఆలుగడ్డలే ఫ్రై చేస్తాం కదా ఈసారి ఉడకబెట్టేశాను కొంచెం చేంజ్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనేసి చాలా తక్కువ నేను ఇలా చేయడం ఏదైనా కుర్మా లాంటివి చేయాలనుకుంటే కనుక పూరి చపాతి వాటిలోకి అలా చేస్తాను రైస్లో కూడా చాలా బాగుంటుంది అంటే మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కంటే ఇది కొంచెం అంటే సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈ కర్రీకి అయితే మామూలు ఆలు కర్రీయే చాలా ఈజీ దాంట్లోనూ ఉడికించిన ఆలు అయితే ఇంకా ఈజీ నేను ఉడికించేసి పక్కన పెట్టి వేరే వీడియో అయితే తీస్తున్నాను అనమాట వంట చేస్తున్నాను స్టవ్ పైన ఈలోపు మా వారి పైన పొట్టయితే తీసేస్తున్నారు బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అని మీకు కావాలనుకుంటే ముక్కలు కట్ చేయకుండా డైరెక్ట్గా ఆలుగడ్డ ఆలుగడ్డే వేసేసి వాటర్లో ఉడకబెట్టుకోవచ్చు అంటే రెండు ముక్కలుగా కట్ చేసి వేయచ్చు నేను ఈ సైజులో కర్రీ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా ముక్కలు అలాగే కట్ చేసి ఉడికించాను దీంట్లో ఏం వేయను పోపు కానీ ఆనియన్స్ కానీ ఏం వేయను ఇలాగే ఇష్టం మా వాళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నేను హాఫ్ కిలో కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఆలు ఆ మాత్రం ఆయిల్ అయితే పడుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉడికించుకుని నాలుగు పొట్టు తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసి వెంటనే కదపకూడదు ఒక రెండు నిమిషాలు అలా ఉంచని చూసారు ఆ తర్వాత మెల్లిగా ఆల్రెడీ కొన్ని కొన్ని మెత్తగా అయిపోయి ఉంటాయి మన గరిట తగిలినప్పుడు ఇంకొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఓన్లీ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి కర్రీ అయితే టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ముక్కలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి కొంచెం పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఉప్పు వేసేసుకోవాలి కొంచెం మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అవే సౌండ్లు వస్తున్నాయి లోపల ఉన్న కూడా బయట లోపలికి వినిపిస్తుంది బైట్ సౌండ్ ఉప్పు కారం యాడ్ చేసి రెండుసార్లు కారం వేసాను కదా ఒకటేం స్పైసీ ఇది కొంచెం వేసాను ఒక నార్మల్ అనమాట టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసాను ఇంకొకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లోనే వచ్చేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి మూత పెట్టిన అవసరం లేదు ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ధనియాల పొడి కరివేపాకు నచ్చితే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి మా ఇంట్లో చాలా మందికి ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ శనగపప్పు వేసి అనమాట చాలా బాగుండేది ఉడికించి వేసుకోవచ్చు శనగపప్పు లేదంటే మామూలు పచ్చి ఆలుగడ్డలోనైనా వేసుకోవచ్చు నానబెట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కరివేపాకు వేసి ఇంకా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కాకపోతే కొంచెం బాగా అనమాట మీరు కావాలనుకుంటే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోయి ఇలా అల్లం పేస్ట్ కూడా కొంచెం ఆయిల్ ఉన్న దగ్గర వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలా ఉంచేసేయాలి ఆ తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను నేను మన గ్రేవీ వస్తుంది అందుకనే చపాతి రోటీ వాటిలో చాలా చాలా బాగుంటుంది కరెంట్ పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది రింగ్ లైట్ కూడా ఆఫ్ ఆన్ అవుతుంది అనమాట నిన్న మాత్రం ఫుల్గా పోయింది కరెంటు మొత్తాన్ని మన కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోయింది కదా ఆలు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట పిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది ఇది మధ్యాహ్నం చేశాము ఇంకా ఇది వచ్చేసి యోదా వాళ్ళు అనను యోధా కూడా వచ్చారనమాట బర్త్డేకి వెళ్ళినప్పుడు ఇంకా నైట్ మాతోటే వచ్చేసారు నేను పైనాపిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వీళ్ళకి ఐసీ వే వేయకుండా డైరెక్ట్గా పైనాపిలే ఫ్రీజర్లో పెట్టేశాను ఇంకా ఐస్ వేయకుండా ఐస్ కావాలంటే ఒక్కొక్కరు ఇంత ఇంత వేసుకొని తాగుతున్నారు గ్లాస్లో అందుకని పైనాపిల్ దాంట్లో పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పెట్టాను అనమాట ఆ తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టి అందరికీ జ్యూస్ చేసి ఇచ్చాను చాలా గ్లాసెస్ అయింది కొంచెం వాటర్ వేసినా మనకి చాలా థిక్గా వస్తుంది అనమాట పైనాపిల్ జ్యూస్ ఎవరికి ఎంత షుగర్ కావాలో అంత వేసుకొని తాగారు కొంచెం స్వీట్ ఎక్కువ తాగాల ఎక్కువ మా దీవెన్ బాబు మాత్రం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాడు అనమాట మళ్ళీ నోట్లో కూడా వేసుకుంటున్నాడు ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాము అందరం మా దీవెన్ బాబుకి పిల్లలకి అందరికీ నూనె పెట్టాను మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి కదా రెండు జల్లు వేసేసుకొని చిక్తో తీసేసుకొని నూనె పెట్టేసుకున్నాము వీడికి షుగర్ ఒక స్పూన్ వేసినా మళ్ళీ పైన వేసుకున్నాడు స్వీట్స్ అంటే పిచ్చి దీవెన్కి అలా ఉందనమాట ఇంకా సేమ్ అందరికి ఒక్కొక్క గ్లాస్ మొత్తం ఒకేసారి చేయకుండా అది కొంచెం కూల్ ఉందనేసి పక్కన పెట్టేసాను కొంచెం ఐస్ లాగా ఉంటే ఇక్కడ మన బ్లాగ్ ఎండ్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్కి అయితే పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత నేను మా వారు కూడా తాగా అనమాట